నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నెల మేషరాశ రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హి ఓ गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ॐ गणानाम् त्वा गणपतिमहे कविम् कवीनान् उपमस्रवस्तवम् चेष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्मन्नोतिभिः सेदसादनम् प्रणवदेवी सरस्वती वाजेभिर्वाजनीपते ్రి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగుణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వతి నమ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నెల మేషరాశి ఫలితాలు మేషరాశి వారికి రవిగ్రహ అనుకూల సంచార ప్రభావం వలన ఆగస్టు నెల ఎలా ఉంటుంది మిగతా గ్రహ సంచారం ఉన్న ఎలా ఉంటుంది పరిశీలించుకొని విశేషాలు చెప్తుందాం రవి మేషరాశి వారికి ఐదో స్థానం వాడు అంటే సింహరాశికి అధిపతి రవి కాబట్టి మేషరాశి వారికి ఐదో స్థానాధిపతి అవుతాడు ప్రస్తుతం ఒకటి నుంచి పదహారు వరకు కూడా కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉన్నాడు కర్కాటక రాశికి అధిపతి ఎవరు నుండి చంద్రుడు అంటే స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మేషరాశి వారికి రవి సంచారం మూలంగా ఆరోగ్యం బాగా ఉంటుంది ఏమి ఇబ్బంది లేదు ఈ నెల అంతా కూడా ఆగస్టు నెల అంతా కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది తర్వాత పదహారు వరకు చెప్పుకున్నాం పది మరి పదిహేడు నుండి ఎలా సంచరిస్తారంటే రవి సింహరాశిలో ప్రవేశం చేస్తాడు సింహరాశిలో సంచారం అంటే రవి యొక్క స్వక్షేత్రమే సింహరాశికి అధిపతి రవి కాబట్టి ఆయన స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటాడు రవి ఆగస్టు పదహారు తర్వాత మేషరాశి వారికి కనుక మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది అంటే అర్థమేమిటి రవి అనేటువంటి వాడు ఐదో స్థానం వాడు కాబట్టి ఐదో స్థానాధిపతి ఐదో స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటాడు పదహారు తర్వాత నుంచి మంచి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు కార్య సాధన జరుగుతుంది మీకు పెద్దవాళ్ళతోటి పరిచయాలు ఏర్పడతాయి మరి కోర్టులో ఉండేటువంటి వ్యవహారాలు కూడా జయం గలుగుతుంది పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపిఎస్ ఇలాంటి ఆఫీసర్లకి మంచి అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం తర్వాత ఆఫీస్ సూపర్ండెంట్ పైకి యాటల దగ్గర నుంచి కూడా చాలా బాగా ఉంటుంది వాళ్ళందరికీ కూడా జీవనం అద్భుతంగా ఉంటుంది ఉద్యోగులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది న్యాయవాదులకు కూడా చాలా బాగా ఉంటుంది ఆగస్టు అంతా బాగా ఉంటుంది ఆరోగ్యం కార్యజయం వ్యవహార జయం కూడా ఉంటాయి రవి యొక్క అనుకూల సంచారం వలన మేషరాశి వారికి ఆగస్టు కూడా తర్వాత కుజ సంచారం ఎలా ఉంటుందంటే కుజుడు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఐదింటి సంచారం చేస్తూ ఉన్నాడు మేషరాశి వారికి ఐదింటి సంచారం చేస్తున్నాడు కుజుడు మేషరాశికి అధిపతి రవి కుజుడు అక్కడ సంచారం చేస్తున్నాడు అంటే మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి చక్కగా వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటుంది కలిసి వస్తుంది మరి కుజ రవి కుజులు మిత్రులు కాబట్టి కుజుడు వాహనకారకుడు కాబట్టి ఏదైనా కొన్ని కొత్త కారులో లేకపోతే స్కూటర్లో లేకపోతే ఏదో కొనుక్కోవడం జరుగుతుంది ఆయన కుజుడు భూదేవి యొక్క కుమారుడు కాబట్టి స్థలాలు పొలాలు ఇలాంటిది ఏదన్నా కూడా ఏదైనా కొనుగోలు చేసేటువంటిది పాతది కొన్ని అమ్మటం మన కొత్తది కొనుక్కోవటం ఇలాంటివి కొన్ని జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుకూలమైనటువంటి యొక్క సంచారం మొత్తానికి దీనివల్ల ఏంటంటే కుజుడు ఎలర్జీ వ్యాధుల్ని కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కుజుడు రక్త సంబంధమైనది కానీ ఎలర్జీ వ్యాధులు కానీ ఇలాంటివన్నీ కూడా ఆయన మంత్రిత్వ శాఖ కాబట్టి అవి కూడా పూర్వం ఏదైనా ఉంటే మీకు ఆ ఎలర్జీ వ్యాధులు కూడా పోతాయి కాస్త ఏంటంటే ఈ నెలలో మేషరాశి వారు వారికి పడని వస్తువులు ఏదైనా కొన్ని వాళ్ళకి తెలిస్తే కొంతమంది గోంగూర పడుతుంది కొంతమందికి టమాటాలు తింటే ఎలర్జీగా ఉంటాయి ఇలాంటివి కొన్ని కొన్ని మీకు తెలిసిన వస్తువులు ఉంటే వాటిని అవాయిడ్ చేయండి బాగా ఉంటుంది సంపూర్ణ ఆరోగ్యం బాగా ఉంటుంది ఎక్కువగా మరి ఫోరిక్ యాసిడ్ ఐరన్ కంటెంట్స్ ఉండేటువంటి యొక్క ఫుడ్ కూడా తీసుకోవటం మంచిది శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది మీ మేషరాశి మీద ఫలితాలు శుక్రుడు మీకు ఒకటి నుంచి అసలు ఏ ఏ ఆయన రెండు ఏడు వాడు మేషరాశి వాడికి అంటే రెండంటే వృషభరాశికి అధిపతి శుక్రుడే కదా అందులో ద్వితీయాధిపతి సప్తమాధిపతి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ప్రస్తుతం ఒకటి నుంచి పదకొండవ తారీఖు వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు సింహరాశిలో పదకొండు రాత్రి ఏడు ముప్పై ఎనిమిది వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే ఐదింటి సంచారం చేస్తూ ఉంటాడు అంటే గోచార శుక్రుడు ఐదింట సంచారం చేస్తూ ఉంటే శాస్త్రం ఏం చెప్పిందంటే సంతాన లాభం అని చెప్పింది అంటే సంతానం కలగటానికి ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి ఇంకా సంతాన అభిలాషలకి అదే న్యాయంగా సంతానం అనేటువంటిది ఆ భార్యాభర్తల ఇద్దరూ పుట్టినటువంటి యొక్క జాతక చక్రాలను పరిశీలన చేసి చెప్పాలి అయినా ఇక్కడ ఎందుకు చెప్తున్నాయంటే శాస్త్రం పుత్రలాభం ఉంటుంది సంతాన లాభం ఉంటుంది అని చెప్పని చెప్పారు కాబట్టి సంతాన యోగం నీకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అని అంతవరకు ఇది ఓ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు మనకి ఇక్కడ అనుకూలంగా ఉంది గోచారం కూడా క్లియర్గా ఉంటే మీకు కనుక మీ పుట్టినప్పుడు జాతకాల్లో కూడా ఇప్పుడు మంచి పీరియడే సంతాన స్థానాధిపతి లేదా సంతాన స్థానాన్ని చూస్తున్నటువంటి శుభగ్రహం ఆ యొక్క దశలో నడుస్తూ ఉంటే ఇది కూడా తోడవుతుంది తప్పకుండా సంతానం కలుగుతానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఇంకోటి సంతాన రీత్యా సుఖ సంతోషాలు ఆనందదాయకంగా ఉండేటువంటి అవకాశాలు శుకుడు యొక్క సంచారం మూలంగా జరుగుతుంది అందులో ఆడపిల్ల అయితే శుకుడు శ్రీగ్రహం ఆడపిల్లల ద్వారా స్త్రీ సంతానం ద్వారా మీకు కలిగినటువంటి ఆడపిల్లలు ఉంటారే వాళ్ళ ద్వారా మీకు ఇంకా ఎక్కువ ఆనందం లభిస్తుంది శుకుడు బాగా పూర్తిగా అనుకూలుడుగా ఉన్నాడు కాబట్టి స్త్రీలకు చాలా యోగదాయకంగా ఉంటుంది కళాకారులందరికీ కూడా యోగదాయకమైనటువంటి యొక్క కాలం ఈ ఆగస్టు నెల గౌరవ ప్రతిష్టలు బాగా ఇనుమడిస్తాయి మీకు తర్వాత మీ ప్రతిభకు తగినటువంటి యొక్క గుర్తింపు కూడా లభిస్తుంది ఈ నెల అంతా కూడా ఇప్పుడు బుధగ్రహ సంచారం ఎక్కడ ఉన్నది బుధగ్రహ సంచారం ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా బుధుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు బుధుడు మీ రాశికి ఎవరు తృతీయ మేషరాశి వారికి తృతీయ షష్టాధిపతి తృతీయ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఉన్నాడు కర్కాటకంలో నాలుగి నాలుగింట ఉన్నాడు సంచారం చేస్తున్నాడు ఇది నాలుగింట కర్కాటక రాశి అంటే చంద్రుడు రాశి చంద్రుడికి విరోధులు లేరు కానీ బుధుడికి చంద్రుడు అంతగా కాదు వాళ్ళకి అంత సయోధ్యత ఉండదు కనుక ఏదో రకమైనటువంటి యొక్క దీంట్లో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు మాత్రమే లభిస్తాయి తొమ్మిది తర్వాత కర్కాటక రాశి నుంచి సింహరాశిలో ప్రవేశం చేస్తాడు బుధుడు సింహరాశికి అధిపతి ఎవరండి అంటే ఐదింటి సంచారం చేస్తూ ఉంటాడు సింహరాశికి అధిపతి ఎవరు రవి రవి బుధుడు ఇద్దరు కూడా పరమ మిత్రులు ఎక్కడ కలిసినా బోధ ఆదిత్య యోగం కూడా ఉంటుంది వాళ్ళిద్దరికీ కూడా కనుక ఆ మిత్రక్షేత్రంలో యోగదాయకమైనటువంటి గ్రహంతో ఇంట్లో సంచారం చేస్తూ ఉన్నటువంటి యొక్క బుధుడు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు అంటే తొమ్మిదో తారీఖు తర్వాత నుంచి మీకు బుధుడు యొక్క సంచారం అనుకూలంగా ఉంటుంది మేషరాశి వారికి వ్యాపారాలు అవి కూడా బాగా కలిసి వస్తాయి ఒక వ్యాపార సంస్థలో పనిచేసేటువంటి వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి ఇప్పుడు గురువుగారు మనకి ఆయన భాగ్యాధిపతి వ్యయాధిపతి భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువుగారు లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి తొమ్మిది వాడు తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి లాభ ఫలితాలు ఇస్తాడు మరి గురువు ఎవరు ధనకారకుడు ఆ ధనాదాయం బాగానే ఉంటుంది విద్యాకారకుడు ఏదైనా మంచి చదువుకునే విద్యార్థులందరికీ కూడా బాగా ఉంటుంది కుటుంబకారకుడు అంటే కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరుస్తాయి తర్వాత అన్యోన్యమైనటువంటి యొక్క భార్యాభర్తలకి ఒక అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం ఉంటూ ఉంటుంది ధన విద్య కుటుంబ వాహన కారకుడు తర్వాత వాక్కారకుడు మంచి మాట తీరు బాగుంటుంది సంయమనం పాటిస్తూ ఉంటారు అలాంటి మాట తీరుతోటి ముందుకు వెళ్ళిపోగలుగుతూ ఉంటారు మంచి ఏ కార్యాన్ని అయినా సరే మీ మాట తీరుతోటి సాధించగలుగుతారు అంతగతం అపరిష్కృతంగా ఉన్నటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈ నెలలో మీకు పూర్తవుతాయి అనుకున్నటువంటి యొక్క కార్యాన్ని సాధించగలుగుతారు విజయాన్ని పొందుతారు మీ ఆలోచనలకి ఒక రూపు రూపకల్పన జరుగుతుంది ఆలోచనలన్నీ కూడా ఫలితాన్ని ఇస్తాయి ఫలప్రదం అవుతాయి అని చెప్పాలి ఇంకా శని మీకు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఎవరు శని మీకు అంటే పదోవాడు పదింట సంచారం చేస్తూ ఉన్నాడు అయితే అక్కడ ఏ విధంగా మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే పదివాడు పదకొండులోనే సంచారం చేస్తూ ఉన్నాడు లాభాధిపతి కూడా వాడే లాభాధిపతి రాజ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇది మంచి రాజయోగాన్ని ఇస్తాడు శని అంటే ఉద్యోగస్తులందరికీ కూడా మంచి సదవకాశం లభిస్తాయి శుభకాలం అన్నమాట ఇది ఆగస్టు అంతా కూడా అది పదో వాడు పదింటిలో సంచారం చేస్తూ ఉంటే విపరీత రాజయోగం అన్నారు లాభాధిపతి కూడా వాడే కాబట్టి ఇంకా ఎక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులందరికీ కూడా చాలా మంచి విశేషంగా ఉంటుంది వారికి ఈ ఉద్యోగస్తులందరికీ మేషరాశి వారికి ఈ ఆగస్టు నెలలో రాహు యొక్క సంచారం ఎక్కడ జరుగుతోంది రాహు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశిలో అంటే రెండింటి సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్నాడు కానీ లోహమూర్తిగా ఉన్నాడు అక్కడ లోహమూర్తిగా ఉండటం మూలంగా అక్కడ అంతగా అనుకూలమైంది కాదు కానీ సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలుగా ఉంటాయి లోహయుగ్రగా సంచారం కాబట్టి అందుకని అప్పుడప్పుడు కాస్త మీకు ఈ మోకాళ్ళ నొప్పులు కానీ ఈ మెడలు చేతుల దగ్గర ఇవన్నీ కూడా నొప్పులు ఉండటం కానీ ఇలాంటి జాయింట్ పెయిన్స్ వచ్చేటువంటి అవకాశాలు కొద్దిగా ఉంటాయి ఇవి తాత్కాలికం తర్వాత మళ్ళీ మామూలు తగ్గిపోతుంది వచ్చే నెల ఫలితాలు రేపు మనం వచ్చే నెలలో చూద్దాం అప్పుడు కొన్ని విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి వచ్చే నెలలో అన్ని అన్ని రాశుల వాళ్ళకి కూడా ఎందుకంటే సెప్టెంబర్ నెల పద్నాలుగో తారీఖు నుంచి గురువుగారు మారుతున్నాడు ఆ మారినప్పటివంటి యొక్క విశేషాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది వచ్చే నెల అన్ని రాశుల వారికి కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది కేతు యొక్క సంచారం ఉత్సంలో సంచారం చేస్తూ ఉన్నాడు స్థితిలో సంచారం చేస్తున్నాడు అయితే లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఎనిమిదిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మేష వృష్టిక రాశులకి ఒకడే అధిపతి దీనికి అందువలన కేతు యొక్క సంచారం కూడా మాములుగా సామాన్యంగా ఉంటుంది అంటే ఈ రాశికి అధిపతి కుజుడు కాబట్టి మీ రాశి మేషరాశి వారికి కుజుడే కాబట్టి మీ రాశిలోనే అంటే నేను రాశి ఓనర్కి సంబంధించినటువంటి వృష్టికి రాశిలోనే ఇప్పుడు కేతు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అష్టమంలో సంచారం చేస్తూ ఉన్న మేష వృశ్చిక రాశికి అధిపతి ఒకడే కాబట్టి అనుకూలంగా ఉంటుంది కేతు యొక్క సంచారం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఇందాక ఉద్యోగస్తులకి బాగా ఉంటుందని చెప్పాను వ్యాపారస్తులకు కూడా టర్న్ ఓవర్లో ఎక్కువగా ఉంటాయి లాభం కొద్దిగా తగ్గుతుంది అలాగే విద్యార్థులు ఇంకా కొద్దిగా కృషి చేస్తే మంచి ర్యాంకులు వస్తాయి ఇప్పుడున్న దానికంటే కొద్దిగా మైండ్ డైవర్ట్ అయ్యేటువంటి యొక్క అవకాశాలు కనపడుతున్నాయి వాళ్ళు శ్రద్ధ వహించి మన తల్లిదండ్రులు మనల్ని ఎంతో కష్టాలతో అనుభవిస్తూ వాళ్ళు అనుభవిస్తూ మనకి చదువు చెప్పడానికి పంపించారే అనేటువంటిది ఒక దృఢ సంకల్పాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని కొద్దిగా ఆ పక్కకి వెళ్ళేటువంటి యొక్క మనస్సుని దృష్టి మీద దృష్టి ఈ చదువు మీదనే పెట్టి శ్రద్ధ వహిస్తే మంచి మంచి ర్యాంకులు పొందగలుగుతారు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్త్రీలకి కళాకారులకి అత్యంత యోగదాయకం చెప్పుకున్నాం వ్యవసాయదారులకు కూడా పర్వాలేదు వైద్యులు న్యాయవాదులకి కూడా సామాన్యంగా అని రవి అనుగ్రహం బాగుంది కాబట్టి బాగా ఉంటుంది వాళ్ళకి అలాగే ఉపాధ్యాయులకు కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఉపాధ్యాయులు కూడా బాగానే ఉంటుంది ఇంక ఇప్పుడు మనం మాసాధిపతుల యొక్క విశేషాలను మనం తెలుసుకుందాం మాసాధిపతులు అంటే ప్రతి రాశికి కూడా ఒక ప్రతి రాశిలో ఉండేటువంటి నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గ్రహం మాసాధిపతిగా ఉంటాడు ఇప్పుడు మనం ఎనిమిది గ్రహాల గురించి సంచారం అనేది మరి తొమ్మిదో చెప్పలేదేమన్నా అంటారు చంద్రుడు గురించి చెప్పేది వాడు మారిపోతూ ఉంటాడు ప్రతి రెండు అధిక రోజులకి ఇంకో రాశిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు వాడి గురించి మనం చెప్పేది అది దినఫలాలు రాసేటువంటి వాళ్ళు దాని మీద చెప్తారు రోజు దినఫలం కూడా వస్తూ ఉంటాయి కదా ప్రతిరోజు చెప్పేటువంటి ఫలితాల్లో ఆ చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి వాళ్ళు చెప్పుకుంటారు ముఖ్యంగా ఇవి కొన్ని మేజర్ గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి మాస మాస ఫలితాలే మనం ఎన్నుకున్నాం అప్పుడు ప్రతి నక్షత్రానికి కూడా ప్రతి మాసానికి కూడా ఒక గ్రహం అధిపతిగా ఉంటాడు ఉదాహరణకి ఇప్పుడు మనం అశ్విని నక్షత్రం తీసుకుందాం అశ్వనీ నక్షత్రానికి ఇక్కడ ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా మాసాధిపతి గురుడు ఏంటంటే అశ్విని నక్షత్రానికి కేతువు కదా అధిపతి అండి అశ్విని నక్షత్రానికి కేతువే అధిపతి శాస్త్రం అది ఎవడు మార్చడు కానీ అశ్వనీ నక్షత్రానికి ఈ మాసానికి ఆగస్టు నెలలో మాసాధిపతి గురుడు అవుతాడు అది వాడిని కూడా కొట్టుకోవాలి ఇప్పుడు కొంతమంది మినిస్టర్లు ఉంటారు అనుకోండి ఒక జిల్లాకి ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉంటారు కదా అట్లాగే ఇక్కడ కూడా మనకి ఒక ఆ నక్షత్రానికి ఈ మాసానికి అధిపతి గురువు గారు అది మనం ముఖ్యంగా గమనించాలి అంటే మనం చాలా మంది చెప్పుకుంటున్నప్పటికీ కూడా అనేక రకాలైన అన్ని ఎన్నో మాటలుగా దీని మీదనే కొంతమంది పాపం వాళ్ళు మెసేజ్లు పంపిస్తుంటారు కాబట్టి చెప్పుకోవడం జరుగుతుంది తర్వాత తొమ్మిది తర్వాత నుంచి కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు అశ్విని నక్షత్రం వాళ్ళకి గురువుగారు శుభగ్రహం అన్ని చక్కగా శుభ ఫలితాలు ఉంటాయి కాబట్టి మా ఈ గ్రహాలన్నింటితో పాటు మీకు గురువు యొక్క మాసాధిపతి అయినటువంటి గురువు యొక్క సంపూర్ణ శుభ ఫలితాలను కూడా ఇచ్చేటువంటి స్థితిలో మీరు పొందుతున్నారు అలాగే కుజుడు తొమ్మిదో తారీఖు నుంచి కుజుడు మాసాధిపతిగా వస్తాడు మాసాధిపతిగా కుజుడు బాగానే ఉంటుంది కానీ ఇందాక చెప్పినట్టుగా కొన్ని కొన్ని ఎలర్జీకి సంబంధించినటువంటి ఆయన విశేషాలు ఉంటాయి కాబట్టి కుజుడు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య తప్పకుండా చదువుకోండి ఈ యొక్క అశ్విని నక్షత్రం వాళ్ళు అలాగే గురుస్తోత్రం చదువుకోండి తర్వాత సూర్యనారాయణమూర్తి వారి యొక్క అష్టోత్రం చదువుకోండి లేదా ఆది చౌదయం చదువుకోండి మీ ఇష్టం అది సూర్య ఆరాధన ఒకటి కావాలి గురుస్తోత్రం చదువుకోవటం రాతనేమో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆ శంకరాచార్యులు వారు యూట్యూబ్లోకి ఆన్ చేస్తే మీకు అన్ని కూడా వస్తే చక్కగా చదువుకోండి భరణీయ నక్షత్రం వారికి ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా చంద్రుడు మాసాధిపతి తొమ్మిది తర్వాత నుంచి బుధుడు మాసాధిపతి ఇద్దరు సౌమ్య గ్రహాలు శుభగ్రహాలు కాబట్టి భరణి నక్షత్రం వారికి అంతా కూడా మిగతా గ్రహాలతో పాటు మాసాధిపతులు కూడా చాలా అనుకూలంగా ఉన్నారు చాలా బాగా ఉంది వీరికి చంద్రుడు మంచి చల్లనివాడు కారకుడు కాదు బుధుడు కూడా వ్యాపారకారకుడే ఈ నెలలో వ్యాపారస్తులకి బాగానే ఉంటుంది అలాగే ఒక పెద్ద కమర్షియల్ ఆర్గనైజేషన్లో పనిచేసేటువంటి యొక్క పెద్ద పెద్ద ఉద్యోగులందరికీ కూడా వాళ్ళు అనుకున్నటువంటి యొక్క టార్గెట్స్ వాళ్ళు పొందగలుగుతారు ఈ యొక్క దీంట్లో ఎందుకంటే మిగతా ఎనిమిది గ్రహాలతో పాటు మాసాది మాసాధిపతులు అయినటువంటి గ్రహాల యొక్క సంపూర్ణ కటాక్షం కూడా వాళ్ళ మీద ఉన్నది ఈ భరణి నక్షత్రం వారికి మేషరాశిలో కనుక వారికి ఇంకా బాగా ఉంటుంది మేషరాశిలో అలాగే కృత్తిక నక్షత్రం ఒకటో పాదం దీంట్లో ఉంటుంది తర్వాత ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా శుక్రుడు మాసాధిపతి తొమ్మిది తర్వాత నుంచి గురువు మాసాధిపతిగా ఉంటాడు శుక్రగురులు ఇద్దరు కూడా శుభగ్రహాలు కాబట్టి ఈ కుర్తిగా మాత్రం మొదటి పాదం వారికి శుక్ర గురుల యొక్క సంపూర్ణ అనుగ్రహం వాళ్ళకున్నది కనుక వారికి అన్ని శుభ ఫలితాలుగా ఉంటాయి వీరు మీరు సూర్య ఆరాధన చేయండి ఆది సహృదయం కానీ లేకపోతే ఓం సూర్యాయ నమ అని ఒక ఇరవై యొక్క పర్యాయం దగ్గర నుంచి నూట ఎనిమిది దాకా మీ ఇష్టం ఇంకా పైన కానీ మీ ఓపిగా మీ సమయాన్ని బట్టి చక్కగా చేసుకోండి బాగా ఉంటుంది లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి మంచి శుభ ఫలితాలు వస్తాయి అట్లాగే గురు స్తోత్రం కూడా చదువుకోండి చాలా బాగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క మేషరాశి వారికి పెరిగి అదృష్ట సంఖ్య తొమ్మిది అలాగే ఒకటి రెండు మూడు ఆరు ఈ ఈ తేదీలు కూడా మీకు కలిసి వస్తాయి ఆది బుధ మంగళవారాలు మీకు గురువారం కూడా కలిసి వస్తుంది ఇవన్నీ కూడా ఈ మేషరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖనోభవంతు స్వస్తి